తల్లిదండ్రులు ప్లే కాకండి. ఇంకా పోయింది పా, పోయిందా? మామ కానొచ్చారా? ఓదడా, అది ఎవరు దొరుకుతుంది ఏమో తెలియదు. ఓదడా, ఏమన్నదిరా అన్న? వదిలే మామా, పట్టుకుంటా వదిలే. మన బాగుంది తమాషా. రాదు బయటికి. ఎడుసావు సంపవు. ఇంకా పెద్ద చేప కాదు. మెడకాయ పట్టుకో. ఫోటో తీసుకున్నా సతి బల అందా కూడా సతి గలగటకరతే సెల్లు నీళ్ళ పడుతుంది. ఉంచారా బాలందిరా వీడియో మాత్రం అది. అంటే ఊరికి పట్టుకున్నట్టు పోజ్ ఇచ్చినావా సతి? అంతేనా? దాని వేటాడ్డాలు లేవు. వేటాడ్డాలు ఏం లేవు. వాడు ఎట్లా కావాలి పాపం పిల్లోడు. కొరుకుతాది దాని నోటి నిండా పనులు ఉంటాయి. దాని పనులు సరి మళ్ళా చికెన్ లో పోతే అయిపోయాలి. నువ్వేంది మేట కింద పడుతున్నావు, జాగ్రత్తమే. పరుగు 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 బాగా నువ్వు అంటే నువ్వు మాట్లాడుతుంది. డబ్బులు వేపుతున్నాయి పడే సతి, లేదా పడవు. ఒకసారి మాకు చూపెట్టే మా. అది ఏంది మా ఇసుకదంది పా మా ఆయన చూపించేది. ఎంతలా ఉందో అది. ఎంత అంతలా ఉంది సతి. ఎందుకు పోతున్నావు ఇంతకు బయటికి? పాప కోసం పక్కమే. ఇంకో పాలు అయిపోయా. నాడు రెండులే పడింది చికెన్ తీసుకోవాలి.
ఎప్పుడు తీసినా మా అదిని ఉందే సురేంద్ర ఏంటంటే ఈరోజు మనం చేపలు పట్టుకునే వచ్చాము ఓన్లీ షేటుతో ఎట్లా పట్టుకుంటామో ఎలా పట్టుకుంటామో అయితే తెలియదు పట్టుకునేకైతే చేప పట్టుకుంటాం ఏమంటారు ఫ్రెండ్స్ మనం ఏదో చేపలు పట్టుకోగలమో పట్టుకోలేము నాకు ఇక్కడ చేయటం అంటే భయంగా ఉన్నది చూడరా ఏమన్నా బయటకు వచ్చినాం అన్నమాట చిన్న గుంతలో నిడిచిర్రే తన పన్ను కూడా కనపడట్లేదు ఏది మై మట్ట పోయింది ఎస్కేప్ అయిందంటావు ఈరోజు మంచి పూల కొరు ఇంకో మీద అయితే కానీ ఏం చేస్తున్నావు అది వీడియోలో సతాయిస్తున్నా చెప్పి మీ బాబుని దొబ్బేస్తున్నావు నీళ్ళలోకి అరే మీ బాబు వీడియోలో సతాయిస్తా నీళ్ళలో దొబ్బుతున్నావా ఈ తరాని ఆల్ ద బెస్ట్ గో ఏంద్ర తాయ్ తారింపు ఏది ఇంకా చెప్తావు ఇంకా పనికొచ్చిటంటే సబ్బు జరుగు పక్కకు వా పోయి కాంచి నేను పెద్దది కాంచి అవు నువ్వు అంటే కదా ఇప్పుడు పనికొచ్చే వీడియోలు చేయాలని అది తీసుకోవా కదా మళ్ళా మళ్ళీ మళ్ళీ తీర్చా ఏదో ఒకరోజు పెట్టవచ్చు ఎన్నిసార్లు గుడ్లకూర ఎన్నిసార్లు ఎట్లే చేపలు ఎన్నిసార్లు ఎట్లే చికెన్ చికెన్ ఎన్నిసార్లు ఎట్లే అంటే చెప్పు అంటే చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేనేంటంటే నాకు ఆ వీడియో లెంత్ సరిపోలేదు అందుకోసం లాస్ట్ 2 మినిట్స్ ఈ వీడియో వస్తున్నా ఒక్క ఇటుక ఒక్క రవ్వ ఇసుక అలాగే ఒక్క బండ అదే కింద నేల మీద ఫ్లోరింగ్ అని ఏమీ లేకుండా ఓన్లీ మట్టితో గడ్డితో కట్టిన ఇండ్లు అసలు మీరు చూసిండరు ఇదేంటంటే ఇప్పుడు మామూలుగా కొత్తగా ఈ ఎవరు కొత్తమీలు ప్రభుత్వం ఇచ్చింటే ఆ మిద్దె కట్టుకుంటున్నారు లేదంటే వాళ్ళు ఇప్పటి వరకు మామూలుగా ఆమె పుట్టి పెళ్ళి అయినంతవరకు కూడా ఇప్పటికి 3 4 కూతురు ఉన్నారు అంత వయసు వచ్చిన కూడా వాళ్ళు ఈ పూరి గుడిసెలో ఉన్నారన్నమాట చూడాలి ఆశ్చర్యం ఏంటంటే మీకు లోపల సక్రంగా అంటే ఓన్లీ జస్ట్ ట్రైలర్ అబ్బా దీనికి సినిమా మళ్ళీ అభి బాకీ హై మొత్తం క్లీన్గా నీట్గా మళ్ళీ చూపిస్తా జస్ట్ ఊరికే ట్రైలర్ అనమాట మీరు చూడడానికి అనమాట చూడాలి ఏంటంటే వీళ్ళు దీనికి చుట్టూ కట్టెలు చుట్టి కట్టెల మీద మట్టి కూర్చారనమాట లోపలికి గాలి దొరకకుండా చూడాలి
అదే అనమాట. ఏంటి ఈ పేడ మట్టి రెండు కలిపి వీళ్ళు బాగా గట్టి చేసి దానికి పెట్టి నాకు పీకుతుంటే కూడా రాకుంది చూడు, ఎంత అంత గట్టిగా అంత స్ట్రాంగ్ ఉందన్నమాట ఇది. ఇలా వాళ్ళు మొత్తం ఇంటి చుట్టూరు కూడా మట్టి ఇసి పేడ కలిపి కట్టెపుల్లలో చూడండి, కట్టెలతో బేర్చారు మొత్తం, కట్టెలతోనే బేర్చారు చూడండి మొత్తం ఇలా అనమాట. సో ఇది మీకు జస్ట్ ట్రైలర్ అబ్బా, రేపు పూర్తిగా వీడియో తీసేస్తా, బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూసి. ఓకే అబ్బా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకైతే కామెంట్లు కాబట్టి ఖచ్చితంగా లైకో అన్లైకో కొట్టాల్సిందే. అన్లైక్ కొట్టినా బాధపడను, లైక్ కొట్టినా బాధపడను, ఎందుకో తెలుంటారా మీరు ఎలాగో నా వీడియో చూస్తానని చిన్న సాటిస్ఫాక్షన్ అబ్బా అంతే. ఓకే, మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓ వాడేడి ఏమి బగ్గి వచ్చినావు.